वेलकम बैक टू माई चैनल यू एंड दिस वॉल इट्स माई वॉल। ఈరోజు అసలు దీపావళి పండుగ విశిష్టత ఏమిటి, ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు, దీనికి పౌరాణిక చరిత్ర ఏమన్నా ఉందా, ధన్వంతరి అంటే ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్పబోతున్నానండి। దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే, దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగని జరుపుకుంటారండి। ఆశీజ బహుళ అమావాస్య రోజున ఈ పండుగ వస్తుంది। రామాయణంలో కూడా దీని యొక్క ప్రస్తావన ఉందండి, దీపావళి పండుగ యొక్క ప్రస్తావన। పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలో మరణించేలా వరం పొందుతాడండి। వర గర్వంతో లోక కంటకుడిగా మారిన నరకుడు ముల్లోకాలను పట్టి పీడించాడండి। నరకాసుని బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు। వారి యొక్క మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర్ని సంహరింపచేశాడు। నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ జరుపుకున్నారండి దీపావళి పండుగ। ఈ చతుర్దశి నాడు నరకుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు। దీపావళి అంటే దీపాల వరుస అని అర్థమండి। అన్ని ప్రాంతాల్లో కూడా దీపావళిని 5 రోజులు పండుగగా జరుపుకుంటారండి। ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగ్నిహస్త భోజనంతో ముగుస్తాయండి। అలాగే ఆశ్వయుజ బహుళ త్రయోదశినే మనం ధనత్రయోదశిగా కూడా పండుగ జరుపుకుంటామండి। ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లను శుభ్రం చేసుకుంటారండి అందరూ। కొత్తగా కొనుగోలు చేసిన వెండి బంగారు ఆభరణాలని ఈ రోజున పూజలో పెడితే మన ధనలక్ష్మి అష్టైశ్వర్యాలని ఆ అమ్మవారు మనకు ప్రసాదిస్తుందండి। అందుకే ధనలక్ష్మిని కుబేరులను భక్తి శ్రద్ధలతో ఆ రోజున కొలుస్తారండి। అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొన్నాయండి। అందుకే ఈ రోజున ధనలక్ష్మీదేవిని కుబేరును పూజించిన వాళ్ళకి ఇంటికి ఏ వస్తువు తెచ్చినా సరే అది అమృత భాండము అవుతుందని పురాణాల్లో మనకు చెప్పారండి। ఈ దీపావళికి అంత విశిష్టత ఉందండి। అలాగే ఈ రోజునే మనము ఆరోగ్యానికి ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజేనండి। మనకి ఆరోగ్యమే మహాభాగ్యం, అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త కూడా ధన్వంతరి అండి। ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి కామధేనువు కల్పవృక్షం ఐరావతం లాంటి దివ్యశక్తులతో పాటు ధన్వంతరి ఆవిర్భవించాడండి। ఒక చేతిలో అమృత భాండం మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాలసముద్రం నుంచి తరలివచ్చాడు। అందుకే ఆరోగ్యం కోసం అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈరోజు ధన్వంతరిని కూడా పూజిస్తారండి। ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణ అంశే అని ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు। అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారండి। అందరం కూడా మనము దీపావళి పండుగని ఎంతో ఆనందంతో సంతోషాలతో జరుపుకుందామండి। అందరికీ కూడా విష్ యు ఏ హ్యాపీ దివాళీ। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి। నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ ప్రతిదీ కూడా మీకు వస్తాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి।